నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి మొన్న ఇటీవల శ్రీరామనవమి అన్ని పండుగలు జరుపుకున్నాం. వెరీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి కూడా ఇటీవలే మనం చేసుకున్నాం, ఎంత ఆనందంగా జరిగింది. సో ఇటీవల లేటెస్ట్గా ఎండలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ కానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైనటువంటి విషయంగా గుర్తించబడింది. సో వీటన్నిటి కూడా ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. ఈ జెర్సీ చిత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఇందులో సందేహం లేదు. నానిగారు యాక్టింగ్ చంపేశారు. ఈ యాక్టింగు ఇది ఇండియన్ మూవీగా కూడా గుర్తించబడింది. సో క్రికెటర్గా తీసినటువంటి చిత్రాల్లో ఇండియాలో ఇంత పెద్ద హిట్ అయిన చిత్రం మరొకటి ఇది ఒకటి చూడలేదు. చాలా ఫ్యాంటాస్టిక్, ఎగ్జాక్ట్లీ ఉంది. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇది రియల్గా మనం చూస్తున్న టీవీ ముందర చూస్తున్నట్టు ఫీలింగ్స్, సచిన్ టెండూల్కర్ కూడా చేసినటువంటి ఫీలింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ రోజు మనకి కపిల్ దేవ్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి కప్పు తీసుకొచ్చినప్పుడు, తర్వాత అదే ఫీలింగ్స్ని టెండూల్కర్ కూడా గ్రౌండ్లో మన కప్పు తీసుకొచ్చినట్టు భారతదేశానికి కప్పుని సొంతం చేసుకున్నప్పుడు కూడా భారతదేశం ఎంతో ఆనందపడింది. సో ఇది ఎగ్జాక్ట్గా క్రికెటరు నిజ జీవితంలో జరిగేటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో జరిగేటువంటి సన్నివేశాలు, తనలో ఉన్నటువంటి క్రికెటర్గా ఎదుర్కోవాల్సిన అంశాలు, గ్రౌండ్లో ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటిని తోడగట్టి వాళ్ళకైతే ఏ విధమైన కష్టాలు పడితే ఏ విధంగా ఉంటాయనేది తెరకెక్కించినటువంటి చిత్రం ఇది. హిందీలో రంజిత్ గారు అనే క్రికెటరు తన భావనలో ఈ చిత్రం ఒక బుక్ రూపంలో ఉన్నదాన్ని చదివి మనకందరికీ ఎంతో గర్వకారణంగా నిర్మించినటువంటి సంతోషం. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ బాల్ కొట్టింది ఒక రన్తోనే మాత్రమే స్టార్ట్ అయిందని, నా జీవితం స్టార్ట్ అయిందనేది జీవితంలో మర్చిపోడు. తర్వాత 4 రన్స్ 6 రన్స్ అనేది జీవితంలో ఉంటాయి. బహుమతి తీసుకొచ్చినప్పుడు ఎంతో ప్రపంచమంతా ఇప్పుడు క్రికెట్ని నెంబర్ వన్ క్రీడగా గుర్తించబడింది. సో మనము ఇదివరకే గతంలో ఆటలనేవి మన ఒంటికి మనకి ఆటలనేవి వ్యాయామకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పుడు దేశం రక్షణకి మన జీవితాన్ని మార్చేటువంటి బాగా అనుగుణంగా అయింది కాబట్టి. సో ఏదేమైనా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. మ్యూజిక్ అనురుధు ఫ్యాంటాస్టిక్ వాయించాడు. సో టోటల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, సినిమా సూపర్ ఫ్యాంటాస్టిక్ దిస్ ఫిలిం, ఇండియన్ మూవీగా గుర్తించబడింది. నమస్తే. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మొన్న మజిలీ, ఇవాళ జెర్సీ, చాలా మంచి హిట్ కొట్టా అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే, సో ఇది క్రికెట్ నేపథ్యంలో సాగినా కానీ చాలా ఎమోషనల్ కంటెంట్ ఉన్న, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ వెల్ యాజ్ సో లవ్ ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ప్రతి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ క్రికెటే ఉంది అనుకోదండి. అండ్ దట్టు మజిలీతో అసలు కంపేర్ చేయకండి, చాలామందికి అది అనుమానం ఉంది. సో మజిలీకి దీనికి సంబంధం లేదు, ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ డిఫరెంట్. ఓవరాల్గా క్రికెట్ నేపథ్యంలో ఉంది అంతే కానీ, అండ్ దట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యరాజ్ గారు కానీ, చిన్న కుర్రాడు కానీ, ఎస్పెషల్ మన నాని ఆబ్వియస్లీ. సో నాని ఈజ్ న్యాచురల్ యాక్టర్, అందరూ తెలిసేది. సో నాని యాజ్ వెల్ యాజ్ శ్రద్ధా గారు కొత్తగా చేసినట్టున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందండి. కొన్ని సీన్స్ అయితే అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. దానికి తగ్గట్టు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ ఎక్కడైతే అజ్ఞాతవాసిలో ఫెయిల్ అయ్యాడో, సో అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ వల్ల ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఇక్కడ వచ్చేసి ఈ సినిమాకి చాలా అంత ప్లస్ అయ్యారనమాట. సో ఆ సినిమాకి సాంగ్స్ కూడా అన్ని సిచ్యువేషన్ అనమాట, ఏదో పెట్టినామన్నట్టు కాదు, ఇట్స్ ఎక్ నాట్ ఏ కమర్షియల్ మూవీ లైక్ దాట్. సో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చాలా ప్రాణం పోసినట్టు అనిపించింది, అంటే చాలా సీన్స్ కనెక్ట్ అవుతాం అనమాట చాలా బాగా. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అండి, ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ సినిమాని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ అ వర్తమూల్ మూవీ అండ్ వెరీ గుడ్ మూవీ. యా థ్యాంక్ యూ. హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. గౌతమ్ గారు ఇంత మంచి నేరేషన్గా, ఇంత ఏదో జెర్సీ సినిమా అంటే ఒక జెర్సీ రిలేటెడ్ అండ్ ఏదో నార్మల్ స్టోరీ అనుకుంటాం, కానీ చాలా అద్భుతంగా ఉంది అనమాట స్టోరీ. నానిగారి పర్ఫార్మెన్స్ ఎమోషనల్ అంటే ఆయన అంటే ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకసారి ఈ సినిమా చూసిన తర్వాత అది ఒకటి, లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఉంది, తర్వాత ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ అయితే అద్భుతంగా ఉందండి. ఇప్పుడున్న టాలెంటెడ్ పర్సన్స్ ఎనీ ఫీల్డ్ అండి, ఎనీ క్రికెటే కాదు, ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఏదో కారణం చెప్పేసి ఆపేస్తుంటారు ప్రయత్నాన్ని. అలా కాదు, చచ్చిపోతున్నప్పటికీ ఒక ప్రయత్నాన్ని ఆపకూడదు, నచ్చిన ప్రయత్నాన్ని అనే మెసేజ్ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి. మ్యూజిక్ వచ్చి హార్ట్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి అన్ని కోణాల్లో సినిమా అద్భుతంగా ఉంది. నేనైతే ఈ సినిమా ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగుందన్నమాట సినిమా. ఎమోషనల్తో కూడిన చాలా బాగుంది, ఇంకా చెప్పుకోవడానికి మాటలు రావట్లేదు, అంత బాగుంది. ఎంటర్టైన్మెంట్ అవసరమే లేదండి ఈ సినిమాకి, ఎందుకంటే జెర్సీ అనే టైటిల్కి ఏం కావాలి, ఆ జెర్సీ అనే టైటిల్ ఎందుకు పెట్టాడు, తర్వాత అది ఎలా తీసుకెళ్లాడు స్టోరీ, అండ్ ఒక మెసేజ్ ఎలా ఇవ్వాలనుకున్నాడు ప్రేక్షకులకి అనేది చాలా బాగా చూపించాడు అనమాట. ది బెస్ట్ ఎమోషనల్ ఫిలిం, హార్ట్ టచింగ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు.
నాకైతే అనిపి అంటే ఐ మీన్ ఆయన ఎమోషనల్గా ఒక రేంజ్లో చూపించేశారు సినిమాలో. అవార్డ్స్ అనేది పక్కన పెడితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అండి. బాలీవుడ్ ఉంది ఉంది బాలీవుడ్ స్టాండర్డ్స్ అయితే ఉంది ఉందండి ఉంది. ఆ ధోని ఇప్పుడు చెప్పారు కదా మీరు ధోని సినిమా చూసిన తర్వాత ఒక ఎమోషనల్ టచ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఎమోషనల్ టచ్ సినిమా మొత్తం ఉంటుంది సినిమాలో. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఉంటుంది. చాలా బాబు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ బాబు అని చెప్పుకోవచ్చు. సూపర్ హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్గా యాక్ట్ చేసింది. ఎక్కడ అనిపించలేదు కొత్త ఆమె అనిపించేసి. ఫస్ట్ సినిమా ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా చేసింది ఆమె. ఇంత అంత పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ ఇప్పుడు ఈ నాని సినిమాలంతా గ్యారంటీ సినిమాలు అనమాట. ఎక్కడ తగ్గవు సినిమాలో. ఎప్పుడు హైప్లో ఉంటాయి. కొద్ది బాగుంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ కొద్దిగా చాలా బాగుంది. సినిమా సూపర్ ఉందండి. డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది. నానీస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరీర్. దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్ ఫర్ స్పోర్ట్స్ మిక్స్డ్ విత్ ఎమోషన్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఈ సినిమాని 40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళైతే ద ట్రావెల్ టు దర్ లైఫ్ 86 మధ్యలో యాక్చువల్గా క్రికెట్ సో ఇట్స్ లైక్ నాట్ ఎ మూవీ ఇట్స్ ఎ లైఫ్ మిక్స్డ్ విత్ క్రికెట్. సూపర్ హీరోయిన్ అల్టిమేట్ ఉంది మూవీ. సూపర్ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ మూవీ. ఇట్స్ ఏ మూవీ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ షోస్ అబౌట్ వాట్ ఈస్ ద రియల్ సక్సెస్. ఇట్ సేస్ అబౌట్ వాట్ ఈస్ లైఫ్. ఇట్ సేస్ అబౌట్ వాట్ ఈస్ ఫ్యామిలీ. ఇట్ సేస్ అబౌట్ వాట్ ఈస్ ఎమోషన్. ఇట్స్ అల్టిమేట్ బాయిష్. అందరిది బాగుందండి. బాగుంది. కామెడీ అంటే ఏం లేదు కాకపోతే బాగుందండి. చాలా ఎమోషనల్ చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫీల్ గుడ్ మూవీ. నాని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫాదర్ అండ్ సన్స్ రిలేషన్షిప్ బాగుంది. ఈవెన్ వాళ్ళ ఎలా అంటే స్టార్టింగ్లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా చేశాడు మూవీలో అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అంటే స్పెసిఫిక్గా సాంగ్స్ అని పెట్టలేదు. మూవీతో పాటు సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాగుంది. ఇంకా స్క్రీన్ మీద నాయని చూస్తే శాపగించినట్టు ఉంది. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎమోషనల్గా మూవీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా బాగుంది. నాని పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ మూవీస్ తర్వాత ఈ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేశారు. స్టోరీ కాక యా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ సూపర్గా చేశారు. అలా కంప్లీట్ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కంపల్సరీ భయ్యా. ఈ సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కొంతమంది అయితే ఇంకా ఏడ్చి థియేటర్లు. అంత బాగా పెట్టింది నాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి చాలా బాగా చేశారు. ఇంకా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంక సినిమాకి ఇంకా హైటాక్ వస్తుంది కంపల్సరీ. క్రికెట్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఇష్టపడతారు 100%. ఎందుకంటే అంత బాగుంది మూవీ. మొత్తం అన్నీ ఫ్యామిలీ క్రికెట్ ఇస్ అసలు ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్. అంటే ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే. సో ఎప్పుడైనా డ్రీమ్ని అచీవ్ అవ్వచ్చు అనేది దీని మీనింగ్ అనమాట. సో చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ సూపర్ చేశారన్నమాట. మూవీకి తగ్గ డైలాగ్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో సూపర్ ఫైనల్గా మూవీ ఫ్యాంటాస్టిక్. ఓవరాల్ రేటింగ్ అంటే 4 ఇవ్వచ్చు భయ్యా. మూవీ అయితే బాగుంది. బంపర్ హిట్ కొడుతుంది. అన్నిట్లలో బెస్ట్ మూవీ అనొచ్చు ఇదైతే. రీసెంట్గా వచ్చిన ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే బాగా చూపించాడు. అండ్ నెక్స్ట్ తనైతే సక్సెస్ కోసం ట్రై చేసి చచ్చిపోతాడు అనమాట లాస్ట్లో హీరో. బట్ చాలా బాగుంది మూవీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ ఎక్కువగా ఏంటంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి చూపించాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.